Vijayawada, Prakasam Barrageu lo irukkupoyina moodu botla velikitita operation ettakelaku poorthayindi. Ee nela 9th tarikhuna prarambhamaina botla velikitita operation netito mugiyadanto adhikarulu oopiri pilchukunnaru. Sumaru 4 teamlu ratrimbavallu kashtapadi kavadi vidhanamto botlanu odduku chesarani ikapai botlu marokasari Prakasam Barrageu vaipuku velakunda taallato bandhistamani antuna irrigation ee Krishnamurthi to maa bureau chief velikondalu face to face. ఇటీవల కృష్ణకి ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకొచ్చినటువంటి మూడు బోట్లను వెలుగు తీయడంలో ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. అయితే అధికారులకు ప్రతికూల వాతావరణంలో కూడా ఎట్టకేలకు మూడు బోట్లను కూడా బయటికి తరలించారు. అయితే దాన్ని కావడి పద్ధతిలో తరలించారు. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పున్నమి ఘాట్ వద్ద మనం చూస్తున్నాము ఈ మూడో బోట్ను కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఏదైతే రెండు బోట్ల నడుమ కావడి పద్ధతిలో దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా మనకు కనిపించేటువంటి పెద్ద బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి బోటు ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి నీటిలో మునిగి ఉన్నటువంటి బోటు ఈ బోట్లు తీయడానికి అధికారులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి మనతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ బోట్లు తీయడంలో చాలా జాప్యం జరిగింది, చాలా ఇబ్బంది పడ్డారు, అసలు ఎలా సక్సెస్ చేయగలిగారు అంటే మనకు గేట్స్ వాటి మీద ఉన్న అవగాహన బోట్స్ మీద తక్కువ, అయినా కూడా తీసే బెకమో ఇన్ఫ్రా వాళ్ళకి ఈ మొత్తం వర్క్ని అప్పచెప్పారు. అప్పుడు కౌంటర్ వెయిట్స్ని రిపేర్ చేయటం, తర్వాత ఈ బోట్స్ తీయటం, ఆ వర్క్లో ముందు మూడు రోజులు 3 to 4 days అది కంప్లీట్ చేశాం. 2వ తారీఖున ఇక్కడికి వచ్చాము. కన్నయ్యనాయుడు గారు నేను వచ్చాము, మినిస్టర్ గారు అందరూ వచ్చి చూసి ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించి కాంక్రీట్ కౌంటర్ వెయిట్ల బదులు ఎంఎస్ ప్లేట్స్తో బాక్స్ టైప్ కౌంటర్ పెట్టి దాన్ని 17 టన్నులకి నింపి దాన్ని 9వ తారీఖు లోపల పూర్తి చేసాం, వాటిని కంప్లీట్ చేయటం. ఆ పూర్తి చేసిన తర్వాత ఇక బోట్ తీసే ప్రయత్నం 9వ తారీఖు మొదలుపెట్టాం. 9వ తారీఖు మొదలుపెట్టి మామూలుగా అవి యాక్చువల్గా ఒకదాని మీద ఒకటి ఇరుక్కుని ఉన్నది పైన, ఈ రెండు ఇప్పుడు తీసిన ఈ రెండింటికి ముందు రెండోసారి తెచ్చిన వాటి పైన మొదటితో ఉంది, అది వీటన్నిటికంటే కూడా చాలా పెద్దది. దాన్ని ముందు 250 టన్ల క్రేన్తో బ్యారేజ్ నుంచి ట్రై చేస్తే ఏమాత్రం మూవ్ కాలేదు. తర్వాత మినిస్టర్ గారు వచ్చి చూసి ఇంకా వేరే అబ్బుల్ గారి టీం అని చెప్పి వాళ్ళని కూడా సహాయం తీసుకోమంటే వాళ్ళు కూడా పిలిపించాం. వాళ్ళు ఒక నెక్స్ట్ డేకి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు తయారు చేసిన తర్వాత కూడా అది మూవ్ అయింది, కానీ అక్కడ నుంచి దూరంతో లాగటానికి ప్రయత్నంతో అది కింద మునిగిపోయి కిందగా కూరుకుపోయింది. దాంతో లాగటం సాధ్యపడలేదు. అప్పుడు ఏ విధంగా చేయాలని ఆలోచించి ఈ విధంగా చేస్తే వస్తుందనే ఒక ఊహతో ఈ ప్రయత్నం మొదలుపెట్టి ఇది ఈ సిస్టమ్ తయారు చేసుకోవడానికి 2 రోజులు పట్టింది. తర్వాత దీన్ని అక్కడ తీసుకువెళ్ళటం, ప్లేస్ చేసుకోవటం అది 1 రోజు పట్టింది. ఆ విధంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ చైన్ పుల్లి బ్లాక్స్ చేస్తూ ఉండగా అవి కూడా సపోర్ట్ చాలకపోతే ఆ పెద్ద బోటుకి మళ్ళీ ఎడిషనల్గా కొత్తది తెప్పించాల్సి వచ్చింది. ఆ విధంగా వాటిని కూడా తెప్పించి 17వ తారీఖు అనుకుంటా 17వ తారీఖు అర్ధరాత్రి దాన్ని తీసుకురాగలిగాం. ఆ విధంగా తీసుకొచ్చి మొదటి పెట్టిన తర్వాత ఇక ఆ ప్రాసెస్లోనే మిగతా రెండింటిని ఇదేమో వచ్చే అక్కడ తిరగబడి ఉంది, దీన్ని తిప్పుకోవటం అది నిన్నంత పట్టింది, ఈరోజు తీసుకురాగలిగాం సఫలీకృతం. ఈ విధంగా సఫలీకృతం కాగలిగాం. అంటే ఇప్పుడు బోట్లు ఇరుక్కుపోయిన ప్రాంతంలో కింద ఏమన్నా డ్యామేజ్లు కానీ జరిగింది, అసలు ఎందుకు ఇంత సమయం అంటే డ్యామేజ్ గేట్ల దగ్గర ఏమి జరగలేదు. గేట్లు ఇవి కొట్టుకుని కౌంటర్ వెయిట్లు పగిలిపోయి వాటిని రీప్లేస్ చేసాం. ఆ కౌంటర్ వెయిట్లు పగిలిపోవటం వల్ల ఆ గేట్లను ఆపరేషన్లో పెట్టుకున్నాం, ఫ్లడ్ వచ్చినా అవి రెడీ చేసుకున్నాం, ముందు ఆపని అయిపోయి వీటి వలన ఇవి రేపు కనుక ఫ్లడ్ వచ్చినప్పుడు ఇవి అక్కడ అడ్డం పడి మళ్ళీ లేస్తే గేట్ అక్కడ అడ్డం పడితే మళ్ళీ కష్టం, గేట్ దిగదు, గేట్ దిక్కపోతే నీళ్ళు నిండిపోతాయి. అందుకోసం గేట్ దగ్గర నుంచి ఇవి మీరు కూడా చూశారు ఆ పక్కనే ఉన్నాయి, రేపు పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు ఇవి మళ్ళీ ఏదైనా ఫోల్ట్ అవతలకి వెళ్ళటానికి అక్కడ పక్కన తిరగటానికి గేటుకి అడ్డం పట్టడానికి ఇది ఉంది. అందుకని
ప్రయత్నం లేకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేస్తాం. సరే సార్, మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, రేపొద్దు మీరు అన్నట్టు మళ్ళీ పెద్ద ప్లాట్ కనుక వస్తే ఈ బోట్లు మళ్ళీ అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందేమో. దీన్ని ఇంకా ఇప్పుడు వేరే యువత ఇంకా వీలైనంత వరకు యువతలు లాగి ఇప్పుడు అక్కడ చేసిన ప్రక్రియ అబ్బులిటీ వాళ్ళతో లాగించి ఇక్కడ చెట్లు కట్టేస్తాం గట్టిగా సార్. ఇవన్నీ చేయటానికి బెక్కం టీం వాళ్ళు ఒక దాదాపు 35-40 మెంబర్స్, తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన డ్రైవర్స్ టీం ఒక 10 మంది, అబ్బుల టీం ఒక 10 మంది, ఇక్కడ సదాశివ గారి టీం ఒక 10 మంది, దాదాపు 50-60 మంది కంటిన్యూస్గా మీరు చూస్తూ ఉన్నారు మీడియా చేయటం వలన ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం. ఈరోజుకి వీటిని తీసుకొచ్చి పెట్టగలరు. ఇప్పుడైతే గేట్స్కి అయితే ప్రాబ్లం లేదు. బోట్లు అట్లా ఉంచేదానికంటే కూడా నీటిలో అంటే ఏమన్నా ఇక్కడ మత్స్యకారులు బోట్లు తిరుగుతాయి ఏమన్నా వాటికి తగిలే అవకాశం కూడా ఉంది కాబట్టి పూర్తిగా దీన్ని పైకి తీసేయచ్చు కదా. మొత్తం పైకి తీయాలంటే మళ్ళీ పెద్ద క్రేన్లు తీసుకురావాలి, పైన పెట్టాలి, అదే అన్నీ మళ్ళీ ఇది అదే ఇంకా ఆల్రెడీ పెద్ద చోట్ల పడిపోయినాయి. మీరు అక్కడి నుంచి చూశారు బెజ్జాలు పడిపోయినాయి, నీళ్ళలు మునిగిపోతున్నాయి. అది పరిస్థితి. ఇది అదనపు అది మళ్ళీ క్రేన్స్ మళ్ళీ తీసుకొచ్చి ఒక్కొక్కటి 50 టన్ క్రేన్ తీసుకురావాలి. మళ్ళీ ఈ రెండింటి లేపాలంటే అవి తీసుకొచ్చి పైన పెట్టాలని మళ్ళీ అదనపు ఖర్చు. దీనివల్ల ఇంకా అది కదిలేది మాత్రం లేదు. కదలకుండా ఇంకా కొద్దిగా ముందుకు లాగి వీలైనంత వరకు ఇక్కడ చెట్ల కట్టారు. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పుడు 3వ బోట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు, దాన్ని ఇక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ భారీగా తాళ్ళ సహకారంతో దీని అన్నింటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు కట్టారు చేస్తామని చెప్తున్నారు. అయితే మరొక ఫ్లడ్ వచ్చినప్పుడు ఇది కొట్టుకెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా అని అంటే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే 3వ బోట్ ఇక్కడ ఉంది, అయితే ఇక్కడ మిగిలిన 2 బోట్లు కూడా మన చూస్తున్నంత ముందు తీసుకొచ్చినటువంటి 2 బోట్లను కూడా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఈ విధంగా బోట్లు ఉండడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది అడిగితే ఖచ్చితంగా వీటిని జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ భారీగా తాళ్ళతోటి కట్టివేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఈసారి వచ్చినటువంటి వరదలంటే వస్తే అట్లా ఇవి బోట్లు కదిలేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ప్రమాదం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చూపించాలని తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే ఇటు ప్రకాశం బ్యారేజ్లో ఇరుక్కుపోయినటువంటి 3 బోట్లకు సంబంధించి ఆపరేషన్ అయితే పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో ఎడుకోండి, సివిఆర్ న్యూస్ విజయవాడ నుండి.